ఈ వీడియో చేయడానికి నాకు మూడు గంటల సమయం అయితే పట్టింది మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయడానికి ఐదు సెకండ్ల సమయం కూడా పట్టదు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హే గేమర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ గేమింగ్ గైస్ రీసెంట్ గా అయితే నాకైతే కామెంట్ వచ్చిందనమాట బ్రో గన్స్ అయితే చాలా రీకాల్ అవుతున్నాయి సో రీకాల్ని ఎలా తగ్గాలని అడిగారు అనమాట సో దానికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే సో ఈ వీడియోలో ఏందంటే అసలు ఏ గన్ అయినా కానీ రీకాల్ ఎలా తగ్గించాలనే చెప్తాను సో ప్రతి గన్గా అనేది రీకాల్ అయితే ఉంటుంది దాన్ని ఎంతో కొంత తగ్గేయాలంటే అటాచ్మెంట్స్ అయితే వాడాలన్నమాట ఆ అటాచ్మెంట్స్ అంటే ఏంటి ప్రతిదైతే ఏ టూ జెడ్ అయితే చెప్తానమాట వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకోండి ఇంకెందుకు లేట్ చేయడం స్టార్ట్ చేస్తాం పదండి గైస్ మన ఫ్రీ ఫైర్లో వచ్చేసి టోటల్గా అయితే ఐదు అటాచ్మెంట్స్ అయితే ఉంటాయి కొన్ని గన్స్కి ఒకటి రెండు లేకుంటే ఐదైతే ఉంటాయి ఫస్ట్ అటాచ్మెంట్ వచ్చేసి స్కోప్ సెకండ్ వచ్చేసి మజిల్ అండ్ థర్డ్ వచ్చేసి ఫోర్ గ్రిప్ అనమాట అండ్ ఫోర్త్ వచ్చేసి సో మ్యాగ్జిన్ ఇంకా లాస్ట్ వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి ఏంటంటే స్టాక్ సో కొన్ని గన్స్కి ఏంటంటే స్కోప్ అయితే అవసరం లేదు కొన్ని గన్స్కి అయితే కొన్ని కొన్ని అటాచ్మెంట్స్ అయితే ఉండవు అనమాట ఇప్పుడు ఒక్కొక్క అటాచ్మెంట్ గురించి మీకు డీటెయిల్గా అయితే డెప్త్ అయితే చెప్తారనమాట అటాచ్మెంట్స్ లో కూడా లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఈ విధంగా త్రీ అటాచ్మెంట్స్ అయితే అనమాట లెవెల్ పెరిగే కొద్దీ మీ అటాచ్మెంట్స్ పవర్ అయితే పెరుగుతుందనమాట ఇప్పుడైతే లెవెల్ త్రీ మజిల్ అయితే చెప్తా మజిల్ వల్ల యూజ్ ఏంటంటే ఈ మజిల్ వచ్చేసి లాంగ్ రేంజ్ గన్స్కి అయితే ఉంటుంది ముఖ్యంగా అయితే సో ఈ మజిలి పెట్టడం వల్ల ఏంటంటే సపోజ్ ఎనిమిది దూరం ఉన్నాడనుకోండి మీకల్లా లెవెల్ త్రీ పెట్టి ఎన్నిని కొట్టారనుకోండి డ్యామేజ్ ఎక్కడ తగ్గకుండా మంచి డ్యామేజ్ అయితే పడుతుంది అనమాట అదే మీరు వితౌట్ మజిల్ తోటి మీరు ఎనిమిది కొట్టే ట్రై చేస్తే డ్యామేజ్ అయితే తక్కువ పడుతుంది అనమాట ఎనిమిది దూరం ఉన్నాడు అనుకోండి అసలు ఏ మంచి పడదు మీరు అట్నప్పుడు ఏం అంటే సో మజిల్ లెవెల్ త్రీ పెట్టేసి మీరు అయితే ఎనిమిది అయితే కొట్టండి సో డ్యామేజ్ అయితే ఎక్కడ తగ్గకుండా ఉంటుంది బ్రో మాకు చాలా మంది ఏమంటున్నారు అంటే బ్రో మాకు వచ్చేసి ఎన్నిని కొడుతున్నాం కానీ కొన్ని బుల్లెట్లు తగులుతున్నాయి కొన్ని బుల్లెట్లు అసలు డ్యామేజే పడట్లేదు అసలు రీకాల్ అయితే అవుతుంది అంటారు కదా మీరు అట్లంటప్పుడు ఏం చేస్తారంటే లెవెల్ త్రీ ఫోర్ గ్రిప్ అయితే వాడండి దీనివల్ల యూజ్ ఏంటంటే రీకాయలు అయితే అవ్వదన్నమాట గన్నే అయితే అంటే తగ్గుతుందనమాట రీకాయలు ఏ గన్నకైనా కనుక ఒకటి రీకాయలు అయితే పక్క అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు మంచి అటాచ్మెంట్స్ పెట్టండి కానీ మీరు ఆడే విధానం బట్టే గన్ బుల్లెట్స్ అయితే తగులుతాయి అన్నమాట ఎన్నికైతే సో ఫోర్ గ్రిప్ లెవెల్ త్రీ పెట్టండి కుదిరితే లెవెల్ వన్ లెవెల్ టూ కూడా ఉంటుంది లెవెల్ త్రీ పెట్టండి కేసు కుదిరితే మాత్రం అప్పుడు ఇంకా మంచిగా అయితే బుల్లెట్స్ అయితే తగులుతాయి అన్నమాట ఎమికైతే నెక్స్ట్ వచ్చేసి మ్యాగజిన్ దీన్ని ఎందుకు వాడతారంటే మీరు కొన్ని గన్స్కి చూస్తే కొన్ని గన్ల ఇరవై బుల్లెట్లు కొన్ని గన్ల ముప్పై బుల్లెట్స్ ఉంటాయి కదా సో దానిలో అట్లా గన్ బుల్లెట్స్ ఎక్కువ రావాలంటే మీరైతే ఏం చేయాలంటే మ్యాగ్జిన్ అయితే వాడాలన్నమాట సో లెవెల్ త్రీ మ్యాగ్జిన్ వాడడం వల్ల ఏంటంటే గన్ బుల్లెట్స్ అయితే ఎక్కువైతే వచ్చేస్తాయి దాంతో పాటు రీలోడ్ స్పీడ్ అనేది పెరుగుతుంది దీనివల్ల ఏంటంటే మీరు సడన్గా గా ఎప్పుడైనా బుల్లెట్స్ అయిపోయానుకోండి గన్లు సో రియల్ డే టైం ఉంటుంది కదా అది అయితే తగ్గుతుంది అనమాట ఈ లెవెల్ త్రీ మాక్సిమం వాడడం వల్ల నెక్స్ట్ వచ్చేసి స్టాక్ దీనివల్ల యూజ్ అంటే మీకు ఎక్కడానికి వచ్చేసి స్టెబిలిటీ అయితే ఉంటుంది అనమాట అంటే పైకి కిందకి లెఫ్ట్ రైట్ ఒక లైట్గా షేక్ కాకుండా స్టెబిలిటీ అయితే ఉంటుంది అనమాట ఈ స్టాక్ వాడడం వల్ల సో లెవెల్ త్రీ అయితే వాడండి దాంతో పాటు మీరు ఎప్పుడైతే ఫైరింగ్ అయితే చేస్తుంటారో అప్పుడు ఈ స్టాక్ ఏం చేస్తుందంటే అంటే మీకు కొంచెం మూమెంట్ స్పీడ్ కూడా అయితే వస్తుంది సో ఈ రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట కేసు ఈ స్టాక్ వాడడం వల్ల ఇది వచ్చేసి ఏఆర్ ఇందాక ఇందాకైతే లెవెల్ త్రీ మ్యాగ్జిన్ అయితే చూపించాం కదా దానికన్నా పవర్ఫుల్ మ్యాగ్జిన్ అనమాట ఈ ఏఆర్ మ్యాగ్జిన్ అసలు దీనివల్ల యూజ్ ఏందంటే లెవెల్ త్రీ మ్యాగజీన్ లో సపోజ్ థర్టీ బుల్లెట్స్ వచ్చాయనుకోండి అదే ఏఆర్ మ్యాగ్జిన్ వండడం వల్ల థర్టీ బుల్లెట్స్ కన్నా ఎక్కువ బుల్లెట్స్ అయితే వస్తాయనమాట మీ గన్లోకి దాంతోపాటు దీనిలో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి రేట్ ఆఫ్ ఫైర్ అసలు రేట్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి బ్రో అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా సో రేట్ ఆఫ్ ఫైర్ మీ గన్కి ఏదైతే ఉందనుకోండి సో దానివల్ల ఏంటంటే బుల్లెట్స్ అయితే ఫాస్ట్గా అయితే వస్తాయన్నమాట నుంచి బయటికి సో దానివల్ల ఏంటంటే ఎనిమిదో త్వరగా అయితే కిల్ అయితే అవుతాడు సో రేట్ ఆఫ్ ఫైర్ అయితే పెరుగుతుంది మెయిన్ ప్లేస్ పాయింట్ అయితే సో ఇది వచ్చేసి రైఫిల్స్ ఒకటే అనమాట అంటే ఏకే ఫార్టీ సెవెన్స్ కారు ఎం ఫోర్ ఏ వన్ సో ఇట్లాంటి గన్స్కి అయితే యూస్ఫుల్ అన్నమాట ఈ ఏఆర్ మ్యాగ్జిన్ ఎస్ఎంజి మజిల్ దీనివల్ల యూజ్ ఏంటంటారంటే ఎవరైతే బాడీ షార్ట్లు దింపేస్తుంటారంటే స్ప్రే ఆడుతుంటారు కదా అంటే ఎస్ఎంజి గన్లు లైక్ ఎలా అంటే ఎంపీ ఉంది సపోజ్ దాంతో మీరు స్ప్రే చేస్తుంటారు అంటే నాన్ స్టాప్ బుల్లెట్స్ అయితే మ్యాగ్జిన్ మ్యాగ్జిన్ దింపేస్తారే వాళ్ళకైతే యూస్ఫుల్ అనమాట ఇప్పుడు మీకు స్క్రీన్ పైన అయితే ఒక వీడియో అయితే కనబడుతుంది నేనైతే ఎంపీ ఫైవ్ గన్కి ఎస్ఎంజి మజిల్ పెట్టా ఇక్కడ చూడండి ఏంటంటే సపోజ్ మీరు ఎనిమిదికి ఒక బాడీ డ్యామేజ్ వచ్చేసి టెన్ పడింది అనుకోండి సో వితౌట్ ఎస్ఎంజి మజిల్ టెన్ పడింది నాన్ స్టాప్ బుల్లెట్ గన్లను మ్యాగ్జిన్ అంతా కొట్టేశారు అదే నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంజి మజిల్ పెట్టి మీరు నాన్ స్టాప్ ఫైర్ చేస్తే టెన్ను పడే కదా టెన్తో పాటు మధ్యలో అంటే ఫిఫ్టీన్ ట్వంటీన్ అంటే డ్యామ్ అయితే పెరుగుతుందనమాట అంటే ఎప్పుడురా అంటే నాన్ స్టాప్ ఫైరింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఎస్ఎంజి మజిల్ అయితే యూజ్ అయితే అవుతుంది అది వచ్చేసి కొన్ని ఎస్ఎంజి గన్స్కి అయితే ఇది వచ్చేసి నా ఫేవరెట్ అనమాట సైలెన్సర్ అని అయితే గ్రోజా పెట్టి ఆ ఎయిర్ మ్యాగ్జిన్ పెట్టి ఆర్తబయా సూపర్ అయితే ఉండదు అన్నమాట సైలెన్సర్ వాడడం వల్ల ఏంటంటే ఎనిమీస్కి అయితే అర్థం కాదు అసలు ఎక్కడి నుంచి ఫైరింగ్ వస్తుంది మినీ మ్యాప్ లో కదా రెడ్ కలర్లో ఆ విధంగా అయితే చూపిదన్నమాట సైలెన్సర్ సో దానివల్ల ఏంటంటే ఎనిమీస్ అయితే కన్ఫ్యూజ్ చేసి ఈజీగా అయితే కొట్టేయచ్చు నెక్స్ట్ వచ్చేసి స్నైపర్ స్టాక్ దీనిలో అయితే టోటల్గా అయితే త్రీ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి స్టెబిలిటీ అంటే మీకు స్కోప్ అయితే లైట్గా అంటే కొంతమందికి ఏందంటే ఈజీగా షేక్ అయిపోతుంది అంటే లెఫ్ట్ రైట్ ఇట్లా ఊగిపోతుంటుంది అనమాట అట్లయితే మీకు అయితే షేక్ అయితే అవ్వదు దాంతోపాటు ఏంటంటే మీ స్కోప్ ఆన్ చేసినప్పుడు రేట్ ఆఫ్ ఫెయిర్ పెరుగుతుంది దాంతోపాటు మూమెంట్ స్పీడ్ అయితే పెరుగుతుందనమాట ఈ రేట్ ఆఫ్ ఎయిర్ పెరగడం వల్ల ఏందంటే బుల్లెట్స్ చెప్పేది ఎందుకంటే ఫాస్ట్గా అయితే వస్తే దాంతోపాటు ఏంద్రా అంటే మనకైతే ఏందంటే చెప్పడం మంచిది కదా మూవ్మెంట్ స్పీడ్ సో స్కోప్ అని చేసినప్పుడు మీకు లెఫ్ట్ రైట్ స్కోప్ ఉంటుంది కదా ఫాస్ట్ అయితే తిరుగుతుంటుంది అనమాట సో దానివల్ల ఏందంటే మీరు ఎనిమిదిని అయితే ఈజీ కొట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ స్నైపర్ స్టాక్ వచ్చేసి ఏ డబ్ల్యూఎం ఎంఏ టూబీ ఇట్లాంటి స్నైపర్ గన్స్కి అయితే యూస్ఫుల్ నెక్స్ట్ వచ్చేసి మర్స్క్ మ్యాన్ గ్రిప్ అనమాట ఈ గ్రిప్ ఏ గన్స్కి అంటే ఎస్సీటీ ఉకరు ఇట్లాంటి మర్స్క్ మ్యాన్ గ్ర గన్స్ అయితే ఉంటాయి కదా దానిలోకి అయితే యూస్ఫుల్ వచ్చే టోటల్గా అయితే త్రీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రీకాల్ అనమాట రీకాల్ తగ్గుతుంది అంటే ఎవరైతే వన్ టైప్స్కి అయితే ట్రై చేస్తుంటారో ఈ గ్రిప్ అయితే పెట్టుకుని మీరు వాడడం వల్ల ఏంటంటే హెడ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే రీకల్ అయితే ఉంటుంది కదా దానివల్ల అయితే హెడ్స్ పడే ఛాన్స్ అయితే ఈజీగా అయితే ఉంటుందన్నమాట దాంతోపాటు అయితే రేట్ ఆఫ్ పెరుగుతుంది ఇంకోటి వచ్చేసి స్కోప్ అయితే ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో ఇది ఒక మొత్తం అయితే మూడు బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అనమాట ఈ గ్రూప్కి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి షార్ట్ గన్ స్టాక్ ఎవరైతే మెయిన్గా అయితే వన్ ట్యాప్స్ లేకుంటే బాడ్ షర్ట్ నింపుతుంటారో నాలాంటి వాళ్ళకి సో ఇదైతే బెస్ట్ అటాచ్మెంట్ అనమాట స్టాక్ వచ్చేసి దీనివల్ల యూజ్ ఏందంటే గన్ అయితే ఎక్కువ షేక్ అయితే అవ్వదు స్టేబిలిటీగా అయితే ఉంటుంది ఎనిమిదికి అయితే మంచిగా అయితే బుల్లెట్స్ అయితే తగులుతాయి దాంతోపాటు ఏంటంటారంటే మీకు అయితే బూస్ట్ అయితే చేస్తుంది అనమాట రీలోడ్ స్పీడ్ని అంటే ఫాస్ట్గా అయితే బుల్లెట్లు అయితే రీలోడ్ అయితే అవుతుందన్నమాట షార్ట్ గన్స్ కొన్ని వచ్చేసి లే లేట్గా అయితే రీలోడ్ అయితే అవుతాయి కదా సో దానివల్ల మీరు ఏం చేస్తారంటే ఈ స్టాక్ పెట్టుకోండి మీకు అయితే రిల్స్ కొంచెం ఫాస్ట్ అయితే వస్తుందనమాట పాటు వెపన్ స్విచ్చింగ్ అనేది ఫాస్ట్ అయితే ఉంటుందన్నమాట మీరు గన్ అయితే ఈజీగా అయితే చేంజ్ చేయొచ్చు అవతలకి ఇవతలకి అనమాట ఈ థర్మల్ కి నార్మల్ స్కోప్ కి డిఫరెన్స్ ఏంటంటే సింపుల్గా చెప్తా మీరు ఎక్కడైనా కానీ ఎనిమిది గడ్డిలో ఉన్నప్పుడు లేకుంటే చెట్ చెట్ల మధ్యలో ఉన్నప్పుడు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే స్మోక్లు ఉన్నప్పుడు సో మీకైతే ఎనిమిది అయితే ఈజీగా కనబడతాడు అనమాట ఈ థర్మల్ స్కోప్ వాడడం వల్ల ఎందుకంటే ఎనిమిది నుంచి వచ్చే హీట్ అంటే ఎలా క్లారిటీ చెప్పాలంటే ఎనిమిది నుంచి హీట్ మనం చూడలేం కానీ ఈ థర్మల్ స్కోప్ అయితే చూస్తుంది అనమాట హైట్ వల్ల ఏమవుతుందంటే మీకు రెడ్ కలర్ అయితే చూపిస్తుంది అనమాట ఎనిమిన్ అయితే అప్పుడైతే మీరు అయితే ఎనిమిన్ అయితే ఈజీగా అయితే ఫైరింగ్ చేయొచ్చు ఎట్లా ఎటు ఎట్లా దాబెట్టుకున్న వాడు ఎక్కడైనా హైట్ అయినా కానీ సో ఈజీగా అయితే అనమాట ఈ థర్మోస్కోప్ అయితే యూజ్ చేసి జస్ట్ మన ఫ్రీ ఫైర్లో ఉన్న అటాచ్మెంట్స్ స్పెషల్ అటాచ్మెంట్స్ మొత్తం అయితే అనమాట ఈ వీడియోలు అయితే ఈ వీడియో చేయడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాను అనమాట సో ఎందుకంటే మీకు ఎందుకు కొంత నాలెడ్జ్ ఇవ్వాలని అయితే చేశాను బహుశా కలిసి ఫ్రీ ఫైర్లో అటాచ్మెంట్ సంబంధించి అంత డెప్త్ అయితే వీడియో ఎవరైతే చేసి ఉండకపోవచ్చు సో మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఒక క్యారెక్టర్ అయితే వచ్చింది కదా కొత్తగా దీనికి సంబంధించి ఫుల్ వీడియో వచ్చేసి మనోజ్ దగ్గమర్ ఛానల్ అయితే రాబోతుంది మీరు కానీ ఆ వీడియో చూడాలంటే లైవ్ ఛాటర్ అయితే లింక్ అయితే ఇస్తాను అనమాట మనోజ్ దగ్గమర్ ఛానల్ లింక్ దాంతోపాటు తెలుగు షార్ట్ రివ్యూస్ ఛానల్ అయితే ఉంది ఆ ఛానల్కి అయితే హండ్రెడ్ అయితే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అయితే కావాలి సో దాని లింక్ వచ్చేసి కూడా కింద కామెంట్స్ అయితే ఉంటుంది దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే అనమాట టోటల్గా త్రీ సో ఆ త్రీ అకౌంట్స్ ఇస్తాను దాంతోపాటు ఏంటంటే వాట్సాప్ ఛానల్ సో ఇది ఉందన్నమాట అంటే వాట్సాప్ ఛానల్ తల కూడా వెళ్ళి ఫాలో అయితే అవ్వండి దానివల్ల ఏంద్రంటే మీకు చాలా మంది నోటిఫికేషన్ అయితే రావట్లేదు అంటారు కదా మీ అయితే నేనైతే నా ఛానల్ వీడియో ఉంటుంది కదా నేను అయితే అప్లోడ్ అయితే చేస్తాను సో ఆ లింక్ వచ్చేసి మీకు డైరెక్ట్గా అయితే అక్కడైతే ఇచ్చేస్తాను మీరు దానివల్ల అంటే మీరు వీడియో అయితే చూసేయచ్చు సో ఇట్లా టోటల్గా సెవెన్ ఎయిట్ లింక్స్ అయితే ఉన్నాయి మొత్తం సో అందరూ వెళ్ళి ఫాలో వేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అయితే ఆల్లో పెట్టేసుకోండి ముఖ్యంగా సో గైస్ ఇవాళ నెంబర్ వచ్చేసి ఏం చెప్దాం ఇవాళ నెంబర్ వచ్చేసి డబల్ త్రీ డబల్ వన్ అనమాట ఎవరైతే వీడియో కలవని చూసారో ఈ నెంబర్ అయితే కామెంట్ చేయండి సరే గేసింగా బాయ్ అందరికీ బాబాయ్